డీటెయిల్స్ చూద్దాం. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి భూముల్లో అక్రమాలంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే ప్రయత్నం చేశారు. అయితే రైతులే కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు ఆయన ప్రయత్నం అభాసపాలైంది. అమరావతిలో ఏదో జరిగిందని చెప్పడానికి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొత్తగా వీడియోలతో మీడియా ముందుకొచ్చారు. దళిత రైతుల్ని మోసం చేసి భూములు లాక్కున్నారంటూ వీడియోలు ప్రదర్శించారు. అయితే ఈ వీడియోల్లో ఉన్న రైతులు అవి ఇప్పటివి కావని, తాము అలా మాట్లాడిన సందర్భం కూడా వేరని చెబుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రదర్శించిన వీడియోల్లో పూల రవి అనే రైతు కూడా ఉన్నారు. ఉద్దండరాయునిపాలానికి చెందిన పూల రవి ఆళ్ల తన వీడియోను ప్రదర్శించారు అని తెలిసి మీడియా ముందుకొచ్చారు. ఆళ్ల ప్రకటన తప్పని స్పష్టం చేశారు. తాము తమ భూముల్ని ఎవరికీ అమ్ముకోలేదని, తమ పేరిటే ఉన్నాయని స్పష్టం చేశారు. భూ సమీకరణ కింద ఇచ్చిన ప్లాట్లు కూడా తమ పేరిటే ఉన్నాయన్నారు. ప్రస్తుతం అందులో పసుపు కూడా సాగు చేస్తున్నామని చెబుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళాల. మేము మా భూములు బలవంతంగా లాక్కుంటే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోవాలి కదా. కవులు వేయటానికి డబ్బులు లేక ఇవన్నీ వంకలు పెట్టుకొని ఆ జల వివాదం ఒకటి నడుస్తుంది తెలంగాణ. ఇవన్నీ రాయిదాన్ని మసిభూసి మాయడిగా చేసి ఈ శాతం తప్పితే మా పొలం మా పేరు మీదే ఉంది. ఓన్లీ ఒక అగ్రిమెంటు, ఒక నమ్మకానికి. ఆ వీడియో ఒకసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని చూడమనండి. దానిలో ఇష్టపడి అమ్ముకున్నాము లేకపోతే మాకు ఏమన్నా కొడవల కత్తులు భయంతో పెట్టి బలవంతంగా పాపం పుల్లారావుగారు పత్తిపాటి పుల్లారావుగారు నారాయణ గారు అంటున్నారు కదా, వాళ్ళు ఎవరో మాదిరిదని మేము మనస్ఫూర్తిగా మాకు అప్పులుండి కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి మేము పొలం అమ్ముకుంటామండి. మేము బాధలో ఉన్న కొనాలంటే అక్కడికి వాళ్ళు నిరాహరించారు. అమరావతి భూముల విషయంలో మరోసారి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆరోపణలు చేయటంపై టీడీపీ మండిపడింది. బయటపడుతున్న స్కామ్లు, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కొత్తగా ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శించారు. దమ్ముంటే ఆళ్ల చెబుతున్న అసైన్డ్ భూముల పేర్లు మారుంటే రికార్డులు బయట పెట్టాలని ఛాలెంజ్ చేశారు. సిఆర్డి ఆఫీసులకు వెళ్లి 63,410 ప్లాట్లు ఎవరి పేరు మీద ఎవరు భూమి ఇచ్చారో, ఎవరి పేరు పైన ప్లాట్ వెళ్ళింది చూడటానికి ఎంత టైం కావాలా నీకో, వచ్చి కబుర్లు చెప్తారు కట్టు కబుర్లు అన్ని కూడా. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పదే పదే చెప్తున్నాం, గతంలో కూడా చెప్పాం, నిజమైనటువంటి భూమి యజమాని పేరు మీద కాకుండా ఇతరుల పేరు పైన ప్రభుత్వం పరిహారంగా ఇచ్చినటువంటి ప్లాట్ ఏదైతే ఉందో ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. ఆ జాబితా అంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దగ్గర ఉంది, దానిని పరిశీలించడానికి ఎంత టైం పడుతుంది. అమరావతిపై కుట్రలకు దళిత రైతుల్ని పావుగా వాడుకుంటున్నారు అని అమరావతి రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.